ఈ ఫోర్త్ ప్రాబ్లం లో చూడు ఇన్ ది అడ్జసెంట్ ఫిగర్ AC is equal to AE, AB is equal to AD, angle BAD equal to angle ESE. Show that BC is equal to DE. BC DE is equal to చూపించాలి. And BC DE అంటే ఏంటి? ఇది BC, ఇది DE. ఈ రెండు ఈక్వల్ అని చెప్పి చూపించాలి. చూపిద్దాం. ఆల్్రెడీ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పి చూపించేశారు. అలాగే టు సైడ్స్ ఈక్వల్ అని చెప్పి చూపించేశారు. మనం చూపించాల్సింది ఏంటి? టు ట్రయాంగిల్స్ ఇన్ కాంగ్రియంట్ అని చెప్పి చూపిస్తే ఆటోమేటిక్ గా BC DE ఈక్వల్ అయిపోతాయి. అవునా కదా? అవును. అంటే మన కాన్సెప్ట్ ఏంటి? ట్రయాంగిల్స్ కాంగ్రియన్సీ. ట్రయాంగిల్స్ కాంగ్రియన్సీని మనం ఎప్పుడైతే చూపించగలమో అది ఆటోమేటిక్ గా సైడ్స్ ఈక్వల్ అయిపోతాయి. అది ఎలా ఈక్వల్ అయినాయి అనేది ఇక్కడ రాశాను చూడు. యాంగిల్ బిఏడి ఈక్వల్ టు యాంగిల్ ఈఎసి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిందే. రెడ్ మార్క్ లో రాశాను చూడు, యాంగిల్ బిఏడి ఈక్వల్ టు యాంగిల్ ఈఎసి బ్రాకెట్ లో గివెన్ అని రాశాను. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ బిఏడి అంటే ఫస్ట్ యాంగిల్, యాంగిల్ డిఏసి అంటే సెకండ్ యాంగిల్ ఈక్వల్ టు యాంగిల్ ఈఏసి థర్డ్ యాంగిల్, యాంగిల్ డిఏసి ఫోర్త్ యాంగిల్. అంటే ఏం చేశాము? ఈ డిఏసి అని ఈ మిడ్ లో ఉండే ఈ చిన్న ట్రయాంగిల్ ని దీనికి దీనికి యాడ్ చేశాం. అంటే బిఏడి అనే ట్రయాంగిల్ కి ఈఏసి అనే ట్రయాంగిల్ కి డిఏసిని యాడ్ చేశాం. అదే బ్రాకెట్ లో రాసింది చూడు, యాంగిల్ డిఏసి ఆన్ బోత్ సైడ్స్, యాడ్ యాంగిల్ డిఏసి ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇప్పుడు యాంగిల్ బిఏడి డిఏసి ఈక్వల్ యాడ్ చేస్తే ఏ యాంగిల్ వస్తుంది? బిఏసి. 1, 2 ని యాడ్ చేసాం అంటే దీన్ని యాడ్ చేసాం, ఏమొస్తుంది? బిఏసి వస్తుంది. అలాగే ఈఏసి డిఏసిని యాడ్ చేస్తే ఏ యాంగిల్ వస్తుంది? డిఏఈ. డిఏఈ అంటే ఈ యాంగిల్ వస్తుంది. సో ఇప్పుడు ఆ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయిపోయినాయి కదా. ఇప్పుడు యాంగిల్స్ ని ఈక్వల్ చేసేసాం కదా మనం. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేం చేయాలి? బిఏసి ట్రయాంగిల్ తీసుకుందాం. బిఏసి ట్రయాంగిల్ ఏది? ఇది బిఏసి ట్రయాంగిల్. అలాగే డిఏఈ ట్రయాంగిల్ తీసుకుందాం. డిఏఈ ట్రయాంగిల్ ఏది? ఇది డిఏఈ ట్రయాంగిల్. వన్ మినిట్. ఆల్రెడీ మనము ఇక్కడ నోట్ చేసేసాం, వచ్చేసింది మనకి ఈ ఈ మధ్యలో డిఏసి యాంగిల్ ఎప్పుడైతే యాడ్ చేసామో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పి వచ్చింది. దాన్ని నేను ఫస్ట్ ఈక్వేషన్ కింద నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు బిఏసి డిఏఈ అనే ట్రయాంగిల్లో ఏబిఏడి ఈక్వల్ అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు, ఏబిఏడి ఈక్వల్ అని. ఓకే, నెక్స్ట్ ఇంకేమిచ్చారు? బిఏఈ డిఏఈ ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం, అందుకే బ్రాకెట్ లో ఫ్రమ్ 1 అని చెప్పి రాశాను. ఓకే, నెక్స్ట్ ఏసి ఈజ్ ఈక్వల్ టు ఏఈ ఆల్రెడీ ప్రూవ్ చేసాం, గివెన్ లో వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి మనం డైరెక్ట్ గానే నోట్ చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడైతే మనకి యాంగిల్స్ సైడ్స్ ఈక్వల్ అయిపోయినాయో, ఇప్పుడు ఏమైంది, ఈ రెండు ట్రయాంగిల్స్ బిఏసి ట్రయాంగిల్ డిఏఈ ట్రయాంగిల్ కాంగ్రియంటే కదా. సో ఎస్ఏఎస్ కాంగ్రియన్స్ రూల్ అనేది ఇక్కడ అప్లై చేసాం. ఎప్పుడైతే కాంగ్రియంట్ అయిపోయిందో బీసీడిఈ ఈక్వల్ బై సిపిసిటి.
సిపిసిటి అంటే అర్థం ఆల్రెడీ నీకు మీనింగ్ తెలిసిందే కదా తెలుసు ఓకే సో నీకు ఇక్కడ దాకా నీకు క్లారిటీ ఉంది కదా ఉంది